ఈడీ మోడీ, మోడీ ఈడీ, వీళ్ళిద్దరూ భార్యాభర్తల బంధంలాగా, విడదీయని బంధంలాగా దేశంలో కలిసి కాపురం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ప్రధానమంత్రి మోడీ, ఈడీ సంస్థ. ప్రధానమంత్రి కనుసన్నలలో పనిచేస్తూ ప్రధానమంత్రి ఎవరి మీద దాడి చేయమంటే వాళ్ళ మీద దాడి చేస్తూ ఈడీకి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకాన్ని ఈరోజు భారతదేశంలో ఈడీలో ఉన్నటువంటి పెద్దలు ఈడీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. నిన్న సుజనా చౌదరి గారి మీద ఈడీ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన 5,700 కోట్ల అప్పులు ఉన్నమాట వాస్తవమే అంటున్నాడు. వాళ్ళ బ్యాంకులు ఉన్నవి అప్పులు ఇవ్వడానికి, పరిశ్రమలు పెట్టేది అప్పులు తీసుకునే పెడతారు. ఎవరైనా అప్పులు తీసుకోకుండా పరిశ్రమలు పెట్టాలంటే ఈ దేశంలో మోడీగా మన అమిత్ షా గారి కుమారులు లాంటి వాళ్ళకి అవకాశం వస్తుంది తప్ప మిగతా వాళ్ళకి రాదు. ఎందుకంటే అమిత్ షా కుమారుడు అయితే రూపాయి పెట్టుబడితో 1,000 కోట్లు సంపాదించగలడు, మిగతా వాళ్ళకి అవకాశం లేదుగా. అందరు తండ్రులు మోడీలు లేరుగా. ఎవరికి మోడీలు లాంటి అవినీతి పరులైనటువంటి తండ్రులు ఉంటే, జగన్మోహన్ రెడ్డికి అవినీతి పరులు లాంటి తండ్రులు ఉంటే మిగతా వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకోరు, దోచుకున్న డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులు వేస్తారు. సుజనా చౌదరి గారు క్లియర్గా చేస్తున్నాడు, నిజమే నాకున్న అప్పులు ఉన్నామంటే వాస్తవే. 5,700 కోట్లు నా ఆస్తులు, ఆస్తులు అప్పులు కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ప్రధానమంత్రి మోడీ గారిని చెప్పానండి బాబు. ఈరోజు సుజనా గ్రూప్లో మొత్తం కలిపి 10,000 మంది పైగా 5,700 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. 10,000 మంది ఉద్యోగస్తులు అందులో పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ మీరు చెప్పండి బాబు, నువ్వు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వద్దు, అర్జెంటుగా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కాబట్టి నీ వ్యాపార సంస్థలన్నీ బంద్ చేసి నీకున్న ఆస్తులన్నీ అమ్మేసి 10,000 మందిని రోడ్డు మీద పడేసి నువ్వు అప్పులు కట్టమని చెప్పండి. ప్రధానమంత్రితో ప్రకటన ఇప్పియండి ఇమీడియట్లుగా. సుజనా చౌదరి గారికి ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి కూడా బ్యాంకులో జమ చేస్తాడు. అంటే ఇవాళ సుజనా చౌదరి మీద ఈడీ చెప్పు ఈడీలు దాడులు చేసినాయి అంటే రేపు ఇంకెవరు ఇక్కడికి రాకుండా ఉండడం కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ సానుభద్రుల మీద, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల మీద ఈ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.